राष्ट्र ప్రభుత్వం వస్తే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాల వ్యవస్థ లేకుండా చేస్తారని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. అది నేటి వరకు అమలు జరగలేదు. మన ముఖ్యమంత్రి గారు అబద్ధాలు ఆడిన వార్తల్లో ఇది 101 లాగా ఉంది. 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నారు. 100 అబద్ధాలు కాదు 1000 అబద్ధాలు ఆడి అధికారం తెచ్చుకోవాలనేది కేసీఆర్ గారి నినాదంగా కనబడుతున్నది. వారి కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. ఉద్యోగాలంటే మంత్రి పదవులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యారు. ఎక్కడ కూడా లేరు కేసీఆర్ గారి భార్య తప్ప. కానీ ఈరోజు వరకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈరోజు వరకు ఒక్క ఉద్యోగం కూడా పొందని కుటుంబాలు కొన్ని లక్షలు ఉన్నాయి ఈ రాష్ట్రంలోనే, దేశంలో కొన్ని కోట్లు ఉన్నాయి. కాబట్టి దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో ఇంటికొక్క ఉద్యోగం అనే నినాదాన్ని కేసీఆర్ గారు అమలు చేస్తే మంచిగుంటుంది. అట్లా కాకుండా ఇప్పటికీ 2016లో తెలంగాణ రాష్ట్రంలో గృహ నిర్మాణ శాఖలో కొన్ని వేల మంది, దాదాపు మాకు తెలిసి 6000 మంది గృహ నిర్మాణ శాఖలో వర్క్ ఇన్స్పెక్టర్లుగా, తర్వాత డ్రైవర్లుగా, ఇతర రంగాల్లో ఇతర డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా, ఈ అటెండర్లుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ ఇప్పుడు ఎగ్జామ్స్ ఏమైనా పెట్టినా కూడా దాంట్లో వాళ్ళకి అదనపు మార్కులు వేసే పద్ధతి ఒకటి తీసుకురావాలి. లేదా వాళ్ళని ఇప్పుడు ప్రస్తుతం సుప్త చేతన అవస్థలో పెట్టారు, వాళ్ళని కూడా ఫీల్డ్ అసిస్టెంట్ లాగా గ్రామాల్లో 100 రోజుల పనికి ఏదైతే అసిస్టెంట్ని మళ్ళీ డ్యూటీలోకి తీసుకున్నారో వాళ్ళని మళ్ళీ డ్యూటీలోకి తీసుకోవాలా? 6 సంవత్సరాల నుంచి వాళ్ళని డ్యూటీలోకి తీసుకోకుండా ఆపారు. అట్లా కావాలని కోరుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో, కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో చాలామంది పైరవికారులు థర్డ్ పార్టీ ఏజెన్సీలను పెట్టి వాళ్ళకి సర్వీస్ ఛార్జే తీసుకోవాల్సింది పోయి ఆ కాంట్రాక్ట్ ఉద్యోగం, అవుట్సోర్సింగ్ ఉద్యోగానికి కూడా ముందుగానే 1 లక్ష నుంచి 5 లక్షల వరకు తీసుకున్నారు. గురుకుల పాఠశాలలో బోల్డ్ ఎంతమంది అటువంటి వాళ్ళు ఉన్నారు. ఖమ్మంలో ఒక సంస్థ రోజు క్యూ కట్టి అక్కడ డబ్బులు కట్టలే లెక్క పెట్టి ఆ ఏజెన్సీకి ఇస్తే వాళ్ళు సగం మాట అధికారులకు ఇచ్చే పద్ధతి ఖమ్మంలో పాత బస్టాండు డిపో మధ్య ఉన్నది. ఇది చాలా దుర్మార్గం. వాళ్ళు ఒక నియంత్రణలాగా క్యూ కట్టిన ఉద్యోగుల మీద వ్యవహరిస్తున్నారు. ఇటువంటి పద్ధతికి స్వస్తి చెప్పాలి. ఏదైతే నిరుద్యోగులు చదువుకొని ఉండి ఉద్యోగాలు పొందలేక పోతారో రేపు నోటిఫికేషన్ల తర్వాత ఆయా ప్రాంతాల్లో ఇంకేదన్నా ఉంటే ప్రభుత్వ సర్వీసులకి, రోజువారీ కూలీలకి తీసుకోవాల్సి వస్తే ఈ చదువుకొని డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళకి చేయాలా? అదేవిధంగా మొన్న నోటిఫికేషన్లు ఇచ్చే క్రమంలోనే ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత అప్పటికీ ఉద్యోగాలు రాకపోతే వాళ్ళందరికీ నిరుద్యోగ భృతి 5000 ఇస్తానన్నా చెప్పాలి. ఎందుకంటే గతంలో 3 సంవత్సరాల క్రితం 3016 ఇస్తామన్నారు, అవి ఇప్పటివరకు లేవు. అయినా కూడా చదువుకున్న అమాయకులు, చదువుకున్న ఇంకేమన్నా వాళ్ళ పేరు తెలియదు, అటువంటి వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రంలో ఉండటం వల్లనే డిగ్రీలు చదువుకున్న వాళ్ళు వాళ్ళనే మోసం చేసినా కూడా అదే ప్రభుత్వాన్ని గెలిపించారు. ఇటువంటి దురవస్థలో ఉన్నాం. ఏది ఏమైనా చదువుకున్న వాళ్ళు అమాయకులుగా కాకుండా అత్యంత జ్ఞానవంతులుగా ప్రభుత్వ విధానాలని, ప్రభుత్వ మాటల్ని, వాళ్ళ మాయ మాటల్ని వాస్తవాలు తెలుసుకునే విధంగా ఉండాలి తప్ప ఒకళ్ళ మీద కోపం వస్తే ఇంకోళ్ళకి ఓటేసి మళ్ళీ వాళ్ళ మీద మోసపోయి, వాళ్ళ మీద కోపం వచ్చి ఇంకోళ్ళకి మోసపోయి వాళ్ళకి ఓట్లేసే పద్ధతికి స్వస్తి చెప్పినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు సక్రమంగా ఉంటే ప్రజలు చైతన్యమవుతారు, బాగుపడతారని తెలియజేస్తున్నాం. మాది సమాచార ప్రచార వేదిక. నా పేరు కోయిన్ వెంకన్న. నా ఫోన్ నెంబర్ 8985847634. మా యూట్యూబ్ ఛానల్ బీమ్యాప్ ఇండియా, బుద్ధిజం, మార్క్సిజం, అంబేద్కరిజం, పూలే పెరియారిజం, మా యొక్క బీమ్యాప్ ఇండియాని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోలన్నింటినీ లైక్ చేసి, షేర్ చేసి అందరికి పంపించవలసిందిగా కోరుతున్నాం. దీని మీద కామెంట్స్ కూడా చేయవలసిందిగా కోరుతున్నాం. సెలవు, నమస్తే.